భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలివస్తున్నది రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ రావెల కిషోర్ బాబు రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి తదితర ప్రముఖ నేతలు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో జాయిన్ అవుతున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఏపీ జర్నలిస్ట్ సంఘం నేత చందు జనార్దన్ గారి లైన్ లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ప్రధానంగా ఆంధ్ర ప్రజానికం బిఆర్ఎస్ పైన ఆసక్తిని చూపిస్తుంది అంతే కాదు ఆంధ్ర నేతలు కూడా చూపిస్తున్నారు ఈ రోజు జాయినింగ్స్ కూడా ఉన్నాయి దీని ఎలా చూస్తారు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారటం జాతీయ స్థాయిలో తన వాయిస్ ని జాతీయ స్థాయిలో వినిపించటం బీజేపీకి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ తో పాటుగా గట్టి పోటీని ఇవ్వగలిగేది బిఆర్ఎస్ అదే విధంగా ఆయనకున్న మిత్ర బృందంతో మాత్రమే జాతీయ స్థాయిలో తన వాదన వినిపించగలిగే పార్టీలను ఏకీకరణ చేసేందుకు గాను కేసీఆర్ తను ముందుకు పోతున్నాననే వాదనని జాతీయ స్థాయిలో వినిపించగలిగారు అందులో భాగంగా బీఆర్ఎస్ కి మొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర నాయకత్వం వైపు దృష్టి సారించటం అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటులో ముందుకు వెళ్ళటాన్ని సోపానంగానే బీఆర్ఎస్ కు భావించాలి అయితే ఈ ప్రక్రియలో భాగంగా సామాజిక వర్గం మీద దృష్టి పెట్టినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న కాపు సామాజిక వర్గం అదేవిధంగా అందులో కీలక భూమిక పాత్ర పోషిస్తున్న తోటా చంద్రశేఖర్ గారు ఒక సీనియర్ ఐఏఎస్ తనకు ఒక క్రెడిబిలిటీ ఉంది వ్యాపారంలో గాని ఉద్యోగ పరంగా తను చేసిన సేవల్లో గాని పిఆర్పి జనసేన అటు మెగా ఫ్యామిలీతో కూడా సత్సంబంధాలు కలిగి పిఆర్పిలో సేవలు అందించటం జనసేనలో సేవలు అందించటం తద్వారా ఇప్పుడు బిఆర్ఎస్ అనుబంధ కమిటీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కమిటీగా ఏర్పడుతుందో రూపాంతరం చెందుతుందో దాన్ని ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో ప్రధాన భూమిక తోట చంద్రశేఖర్ గారు అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ పార్థసారథి ఇటువంటి ప్రముఖుల్ని మొదటి దశలో తీసుకురావటం బీఆర్ఎస్ వ్యూహంలో విజయవంతంగానే చెప్పచ్చు అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్ర జనం బీఆర్ఎస్ ని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారంటారా ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి ఉంటది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ కోణంలో ప్రభుత్వ ప్రతిపక్షము విడిపోయి ఉన్న పరిస్థితి ఉంది మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం రెండు సామాజిక వర్గాల ఆధిపత్య పోరాటంలో ముందుకు పోతున్న ప్రక్రియలో ప్రధాన భూమిక కాపు సామాజిక వర్గం పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్